తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఏపీ తెలంగాణలో భోగి పండుగ వైభవంగా జరుగుతోంది. నేడు భోగి పండుగ కావడంతో తెలుగు లోకిళ్ళలో భోగి మంటల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలను ఆస్వాదించారు ప్రజలు. ఇంట్లో ఉన్న పాస్త వస్తువులు ఫర్నిచర్ను భోగి మంటల్లో వేసి చలి కాచుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అంటే పాతవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని కొత్తదనాన్ని ఆస్వాదించాలని ఈ పండుగ అర్థం. తాడేపల్లిలో భోగి పండుగ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో అందించడానికి మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లీలా, థాంక్యూ స్వాతి. ఇక్కడ తాడేపల్లి, విజయవాడ తాడేపల్లిలో అయితే మాత్రం భోగి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా చేస్తున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ డాన్సులు చేస్తూ ఆడి పాడి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో సరదాగా సంతోషంగా ఒక అపార్ట్మెంట్ వాసులందరూ కలిపి డాన్సులు చేస్తూ కూడా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. భోగి మంటల్ని వేసి ఇప్పుడు దాకా భోగి సెలబ్రేషన్స్ చేశారు. అలాగే చూడొచ్చు వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. హాయ్ అండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ భోగి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, మీ అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలకు, అట్లాగే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. చెప్పండి సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అద్భుతం అద్భుతం అండి. హ్యాపీ హ్యాపీ, చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. భోగి మంటలు, హరిదాసులు, తర్వాత గొప్పెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, ఆ గోపూజలు చాలా అద్భుతంగా అద్భుతండి. తెలుగు వారి సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ఇది ఒక అన్నిది. చూడండి, మీరు పేపర్ వాళ్ళు కానీ, మరి న్యూస్ ఛానల్స్ కానీ ఈ రోజున మన సంస్కృతి, తెలుగు సంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి, ఒక వారధిగా ఉంది కాబట్టి మన తెలుగు సంస్కృతి ఇప్పుడు కూడా నిలబడిందండి. గతంలో గ్రామాల్లో ఉన్న సంస్కృతిని ఇప్పుడు పట్టణాల్లో తీసుకొచ్చాం. అట్లాగే మా పిల్లలకి, మా మనవాళ్ళకి, మనవరాలందరికీ కూడా మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఉంటాయని చెప్పి ఈ ఆ సంస్కృతిని, సాంప్రదాయాలు అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. వాళ్ళు తెలుసుకుంటున్నారు మన తెలుగు సంస్కృతి ఇలా ఉంటుంది, ఇట్లాగే గంగురెద్దులు ఇలా ఉంటారు, బొడబొక్కలు, జంగరదేవులు, హరిదాసులు ఇలా ఉంటారని వాళ్ళు తెలుసుకొని మళ్ళీ వాళ్ళు కూడా ఈ సంస్కృతిని వాళ్ళు కొనసాగిస్తారు, అదే మా కోరిక. సార్ చెప్పండి సార్, అంటే మీ పిల్లలందరూ కూడా అబ్రాడ్ లో ఉన్నారు, వీటన్నిటిని కూడా లైవ్ చూస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? చాలా బాగండి. నేను కూడా ఇప్పుడు మా వాళ్ళందరికీ చెప్పాను, న్యూస్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్పాను, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు వాళ్ళు కూడా లైవ్. చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ సంబరాలు జరుపుకోవడం ఈ సంవత్సరంతో ఈ కరోనాకు ముగింపని ఆలోచించుకుంటున్నాం. అందుకని ఈ భోగి మంటలతోనే కరోనా దగ్ధమైపోతుందని కూడా ఆశిస్తున్నాం. ప్రపంచమంతా అలాంటి సంబరాలు చేసుకోవాలని ఆశిస్తూ, ముఖ్యంగా అందరి పిల్లలు, అందరి బంధువులందరూ, విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఇలాంటి సంస్కృతులకు వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళ పిల్లలకు చూపించుకునే అవకాశం మీ ద్వారా రావడం మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఏబిఎన్. చూసుకొని మా పిల్లలు అక్కడ నుంచి ఏబిఎన్ లింక్ పంపించారని చెప్పి చాలా సంతోషపడుతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్?
अब्रॉड कजिन्स वाला फैमिलीस ना पिल्ललो अंदर चला एंजॉय रियली ओके सर अच्छे मोतम इकड़ा अंदर की हैप्पी बोगी हैप्पी बोगी सूपर डूपर అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి యొక్క మూడు మనకు తెలుగు వారి అతిపెద్ద పండుగలు. ఈ యొక్క పల్లెటూరులో జరిగే యొక్క సాంప్రదాయాన్ని ఈ రోజు మనకు విజయవాడ సిటీలో కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని కూడా ఈనాడు అందరికీ అందించే విధంగా మనందరూ కూడా ఇక్కడ కృషి చేస్తున్నారు. అందరికీ అయితే మాత్రం ఒకటే ఇక్కడ భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యాయి. పల్లెటూరు వాతావరణాన్ని మరిపించే విధంగా కూడా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఒకే చోట చేసి ఒకే కుటుంబ సభ్యుల్లాగా అయితే మాత్రం భోగి అలాగే సంక్రాంతి మకర సంక్రాంతి వేడుకలన్నింటిని కూడా ప్లాన్ చేసుకొని ఎంత అంగరంగ వైభవంగా అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. స్వాతి థాంక్యూ రీలా.